ఉంచండి నిత్యము ప్రార్థన చేయండి దాని వెలుచున్న వారు కూడా దేవుని మాట వినాలి ప్రభువా వారు ఆగాలి ప్రభువా మాట వినాలి ప్రభువా ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట ఒక్క మాట రక్షించమని మనమందరం ఆన్లైన్ లో ఉంటే బండి ఆన్లైన్ లో ఉంటే ఇంజిన్ ఆన్లైన్ లో ఉంటే ఎన్నిసార్లు దాన్ని క్లిక్ చేయాలి రిమోట్ ఎన్నిసార్లు నొక్కాలి చెప్పండి ఒక్కసారి వన్ షాట్ ఆఫ్ బర్డ్ టూ బర్డ్ టూ బర్డ్ ఎక్కడ మరి నువ్వు మాట వన్ షాట్ టూ బర్డ్ వన్ షాట్ ఆఫ్ బర్డ్ కరెక్టే కదా One shot, two birds, correct together. Correct. Nor me. One shot, many birds. Come on, brother. One shot, many birds. Come on, come on. Many birds. One shot, many birds. One shot, many birds. One shot, many birds. One shot ke many birds hai the. Many birds ki any shots? Any birds? Many many birds. చెప్పాలి కమాన్ వన్ షాట్ మెనీ 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 బర్డ్స్ మెనీ షాట్స్ మెనీ మెనీ బర్డ్స్ నమ్మండి ప్రభు యొక్క ఆశ ప్రవాహము వచ్చినట్లుగా అంత్య దినములలో దేవుని యొక్క మందిరమునకు మనుషులు పలస పలసగా కాదు బట్ట తలకాయలే కాదు మూడు వంతుల తలకాయ రెంటుకులు ఊడిపోయిన వాళ్ళు కాదు మరెవరు అంత్య దినములలో అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ఏ టు జెడ్ అనేటువంటి ఇంగ్లీష్ 26 లక్షల అక్షరాలలో నేను ఉండను దేవుని రాజ్యంలో ఉంటాను ఇంగ్లీష్ 26 అక్షరాల్లో ఒక అక్షరం కాకుండా నేను ఉండను దేవుని రాజ్యంలో ఉంటాను తెలుగు 36 అక్షరాల నేను ఉండను అంటే 53 అక్షరాల నేను ఉండను తెలుగు నాకు వచ్చు నో నీవు లేకుండా ఏబిసిడిలో 26 అక్షరాలు లేకుండా ఇంగ్లీష్ ఎక్కడా పదాలు ఎక్కడా పేర్లు ఎక్కడా సెంటెన్సెస్ ఎక్కడా సంబోధన ఎక్కడా కర్తలు ఎక్కడా కర్మలు ఎక్కడా క్రియలు ఎక్కడా అర్థము ఎక్కడా అవగాహన ఎక్కడా భావము ఎక్కడా చర్యలు ఎక్కడా జవాబులు ఎక్కడా యు బి వన్ అమాంగ్ ద మెనీ రక్షించబడిన విశ్వాసులైన వాళ్ళరా నీకు ఆధార్ కార్డు ఉండవచ్చు నీ ఆధార్ కార్డులో నేను ఉన్నానా మాట్లాడండి వీళ్ళందరూ ఉన్నారా మరి ఎవరున్నారు నీ ఆధార్ కార్డులో ఇంటి ఇల్లు అందరూ ఉంటారు దాని పేరేంటి ఇంకో పేరు లేదు దానికి అంతేనా సరే ప్రభుత్వం వారు ప్రతి కుటుంబానికి కూడా ఒక గుర్తింపు కార్డు ఇస్తున్నది ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు కార్డు ప్రతి కుటుంబమునకు ఒక గుర్తింపు కార్డు అలాగే క్రీస్తుతో రక్షించబడిన సహవాసములో ఉన్న వారు అందరికీ కలిపి ఒక కార్డు ఉన్నది ఏ కార్డ్ ఆఫ్ ఫెలోషిప్ ఏ కార్డ్ ఆఫ్ సొసైటీ దానిలో నీవు ఉన్నావు
నేను ఉన్నటువంటి ఫ్యామిలీ కార్డులో నీ ఫోటో కూడా ఉన్నది నమ్మేవా Everyone is one of the members of the family of Christ. Christo ane 20 sanghamalo, Christo ane namamalo, Christo ane viswasamanchina manamu andaramu kuda. You are one of the drop in the ocean. Pravahamalo ni oka bottu, ni oka chukka. ఏ ప్రవాహమన్నా చూడండి ఏ నది ప్రవాహమైనా ఏమే నీవు ఏమిటి అంటే నేను నది ప్రవాహము ఉంటుంది నేను గోదావరి నదిని కృష్ణా నదిని ఇంకేమున్నాయి పెన్నా నది తుంగభద్ర నది గంగా నది కావేరి నది మన దేశములో అనేకమైన నదులు ఉన్నాయి ఏ ఒక్క నది పేరు తీసుకున్నా నదంతా కలిపి ప్రవాహముగా లక్షల కోట్ల ఆ నీరు ప్రవాహముగా వెళ్తున్నప్పటికీ కూడా ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ కంపోజన్ ఆఫ్ సింగిల్ డ్రాప్స్ విత్తయతమ చుక్కలేక కలయక ఏ ఒక ప్రవాహము ఈ సహవాసము అనేకమైన చుక్కలేక కలయిక చుక్కలనే విశ్వాసం విశ్వాసముల విశ్వాసముల యొక్క కలయిక హియర్ ఆర్ మెనీ పీపుల్ మెనీ నంబర్ మెనీ డ్రాప్స్ మెనీ అంకురములు ఉన్నాయి ఏంటని అంకురము ఎదిగి ఫలించును అది ఫలిస్తుంది యెషయా మధు నుండి చిగురు పుట్టును వాని అంకురం నుండి ఎదిగి ఫలించి ఎదిగి అవి ఫలిస్తూ ఉంటాయి సంఘము ఫలించాల దిస్ ఇస్ ఎ ఫ్యామిలీ కొంతమందికి రెండు ఫ్యామిలీస్ ఉంటాయంట తెలుసా మీకు ఏమన్నా డబుల్ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ ఉండవచ్చు ఒక ఫ్యామిలీ ఉండాలా మెయిన్ ఫ్యామిలీ ఉండి సబ్ ఫ్యామిలీ ఉండాలా సబ్ ఫ్యామిలీ ఉండి మెయిన్ ఫ్యామిలీ లేకపోయినా పర్లేదా ఏముండాలి మెయిన్ ఫ్యామిలీ ఒక్కటే ఉండాలి దేర్ మస్ట్ నాట్ బి సబ్ ఫ్యామిలీ ప్రతివానికి సొంత భార్య సొంత భర్త ఒక్కరికి ఒక్కరు మాత్రమే ఉండాలి అవును రక్షించబడిన వారులారా యువర్ వన్ అమంగ్ మెనీ అనేకులు అనుభవిస్తున్న వారిలో నీవు ఒక వ్యక్తివై ఉన్నావు నీవు ఒక వ్యక్తివై ఉన్నావు భార్య భర్త ఇద్దరుగా కనబడుచున్నా వాక్య ప్రకారం వారు ఒకరై ఉన్నారు దేవుని సృష్టిగతైన ఆశ కుమారుని యొక్క ఆశ పరిశుద్ధాత్మని యొక్క ఆశ దేవుని సేవకుల యొక్క ఆశ నాయకుల యొక్క ఆశ విశ్వాసుల యొక్క ఆశ కుటుంబాల్లో భర్తల యొక్క ఆశ భార్యల యొక్క ఆశ కుటుంబ సభ్యుల బిడ్డల యొక్క ఆశ మన అందరి యొక్క ఆశ ఒకే ఆశ నాట్ ద ప్యూరల్ బహువచనము కాదు ఏకవచనము ఏక ఆత్మ ఏక అభిప్రాయము ఏక మనస్సు కలిగి ఉండాలి ఏక మనస్సు కలయమై ఉండాలి భిన్నమైనటువంటిది అది అపవాది సంబంధమైనది ద సెకండ్ ఇస్ ఎ సెకండ్ ద ఫస్ట్ ఇస్ ఎ ఫస్ట్ మొదటిది మొదటి రెండవది వివాహ సంబంధంలో మొదటి దానికే చోటు కానీ రెండవ దానికి చోటు లేదు క్రైస్తవ జీవితంలో
నీకొక భర్త ఉండగా నీకొక భార్య ఉండగా మనకొక సంఘం ఉండగా మనకొక సహవాసం ఉండగా మనకొక దేవుడు ఉండగా మనకొక నామం ఉండగా మనకొక దేవునికి చిత్తం ఉండగా మనం అందరం కూడా ఆయన చిత్త ప్రకారం జీవించవలసిన వారమై ఉన్నాం ఏకాత్మ ప్రవాహములు చేమపడిన కొట్టుకుపోతుంది ఆకుపడిన కొట్టుకుపోతుంది కుప్పపడిన కొట్టుకుపోతుంది పెద్ద మరణైన కొట్టుకుపోతుంది ఎలాంటి బలమైనదన్న కొట్టుకుపోతుంది దాని బలము ముందు ఏది ఆగదు ఈనాటి క్రైస్తవ సంఘమ కడవరి దినాల్లో ఇఫ్ యు బీ లైక్ ఏ వాషన్ మనం అందరం ఏక మనసులోకి రాగలిగినట్లయితే ఏక ఆత్మలోకి రాగలిగినట్లయితే ఏక తాత్పర్యంలో రాగలిగినట్లయితే పెద్ద ప్రవాహము ప్రవాహం అనే దానికి పెద్ద వేగము ఈ మధ్య కొత్తగా ఒక చేప అంట దాని పేరు ఏంటి మీద ఆ చేప పేరు మషీద్ ఈ మషీర్ అనే చేపను కనుగొన్నాడు నీటిలో 80 అడుగుల లోతులోనే అది సంచారం చేస్తూ ఉంటుందంట ఆ చేప చాలా విలువైనదట చాలా ప్రజలకు అవసరమైనదట ఆ చేప తింటే ఏ మనిషి శరీరం కూడా బ్లడ్ క్లాట్ అవుదట వినండి బ్లడ్ క్లాట్ అవుదంట ఆ నదీ ప్రవాహం అనేటువంటి ఆ రక్తము దేహములో గుండె నుంచి పంపుతున్న రక్తము శరీరం అంతటిలో కూడా అన్ని ఆ యొక్క ఛానల్స్లో కూడా అన్ని నరమల్లో నుంచి కూడా అది సర్వ శరీరానికి అతి వేగముగా ప్రవహిస్తుంది కానీ బ్లడ్ క్లాట్ అవ్వడము కానీ స్కానింగ్కి వెళ్ళడము కానీ లేకపోతే పారాలసిస్ రావడము కానీ కాళ్ళ చేతులు పడిపోవడం కానీ నోరు మాట్లాడలేకపోవడం కానీ ప్యారలైజ్ బాడీ అనేటువంటిది రావడానికి అవకాశము లేదు సచ్ ఈజ్ ద గాడ్ కీర్తనని తింటే కీర్తన వింటే కీర్తనతో కడగబడితే నీవు ఎలా మారిపోతావు అంటే యూ విల్ బికమ్ ఎ మెడిసిన్ ఈవెన్ టు ద అదర్స్ నీకు మందు కాదు ఏ నెమరు ఏ మందా నేను నీవు ఎవరికి మందు నేను పలాన దెబ్బకు మందు ఓ నెంబర్ బి మందా నువ్వు దేనికి మందు పలాన దెబ్బకు మందు బ్రదర్ సి మందా నువ్వు దేనికి మందు పలాన దెబ్బకు మందు బ్రదర్ డి గారు మీరు దేనికి మందు పలాన వ్యాధికి మందు అనేకమైన టాబ్లెట్స్ అనేకమైన వ్యాధులకు అవి మందు అరికే వ్యాధులకు మందు మరి రక్షించబడిన విశ్వాసే నీవు ఎవరికి మందు నీవు ఎవరికి మందు టాబ్లెట్ అనేది ఒకదానికి మందు కానీ ఆ దానికి మందు ఏది మరి టాబ్లెట్ నువ్వు దీ పలందానికి మందుని అన్నావు పలందానికి మందు అంటున్నావు నువ్వు మరి నువ్వు నీకు మందేది అని అడిగితే ఏమంటది నేను మందై ఉండగా నాకొక మందా నేనే మందై ఉండగా నాకొక మందా జబ్బులకు మందు కానీ మందుకు జబ్బు లేదు జబ్బుకు మందు కానీ మందుకు జబ్బు లేదు మందు జబ్బు కాదు దట్ ఈస్ ద బిలీవర్ అదే విశ్వాసి అంటే నీవు బలహీనం అవ్వడమా రత్నకుమార్ ప్రసంగం చేశాడు అద్భుతమైన ప్రసంగం మన సహవాసములో అద్భుతమైన ప్రసంగం చేసే సేవకులు అందరూ కూడా దరిదాపు అద్భుతమైన ప్రసంగాలు చేసే సేవకులు
అందర ప్రసంగం చేయడానికి ఇది వేదిక కాదు. సంవత్సరం పొడవునా మనకు వందల మందిరాలు ఉన్నాయి, అనేక వేల గ్రామాలు ఉన్నాయి. మన సేకరణ వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక గృహాలకు వెళ్ళి, అనేక కోటాలకు వెళ్ళి, అనేక సంఘాల్లో వారు దేనికి వాక్యాన్ని బోధిస్తున్నారు. సో దిస్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్. ఈ స్థలంలో ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే వాక్యం బోధించడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వారందరూ బోధించడం నాకు ఇష్టమే. ఇక్కడ అందరు సేవలు బోధించడం నాకు ఇష్టము. మీ విశ్వాసంలో చాలా మంచి సాక్ష్యాలు ఉన్నవి, అద్భుతమైన స్త్రీలు ఉన్నారు, అద్భుతమైనటువంటి మీ విశ్వాసం ఉన్నారు, అద్భుతమైన వారు ఉన్నారు. మీరందరి మాట నాకు వినడానికి అవసరం ఇష్టము. మరి మీరు ఉండటానికి ఇష్టమేనా? ప్రతి వాళ్ళకి ఒక గడియారం, ప్రతి వారికి ఒక గడియారం. దేనికి గడియారము? ఈ ఆదివారము మనకు ఒక పండుగ. గడియారం చూసుకుంటున్నారా? ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా? మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు అనేకులను నడిపిస్తున్నాడు, అనేకులను ప్రేరేపిస్తున్నాడు. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచి తినయ్యా, నన్ను నేను మరచి తినయ్యా, నన్ను నేను మరచి తినయ్యా. ఓ పేరు చెప్పడం మీరు కొంతమంది తెలుసు, నాకు తెలుసు. ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక టీచర్, ఆయన భార్య కూడా టీచర్, ఇద్దరు టీచర్స్. ఆంటీ ఆంటీ, మీరు ఎంతకాలం ఉద్యోగం చేశారు? ఎంతకాలం బాబు? ఎంతకాలం రిటైర్డ్ అయ్యి? ఎంతకాలం అయింది? మీ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు జీతం, మొట్టమొదటి జీతం ఎంత? నాకు తెలియదు. ఎంత జీతంతో మీరు దిగారు? నాకు తెలీదు. ఎంత పెన్షన్ తీసుకుంటున్నారు? నాకు తెలీదు. ఉద్యోగం చేయట్లేదా? చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఆయనే తీసుకుంటాడు జీతం. ఎవరు? ఉన్నాడు ఒక ఆయన, ఆయన పేరేంటి? ఆయన మా ఆయన ఏంటండి? ఆయన తెలుగులో ఏమంటారు దాన్ని? పురుషులు అంత కఠినముగా ఉండడము నాకు ఇష్టం లేదు. ఫ్రీడమ్. దేవుడు మనుషులు సృష్టించి స్వేచ్ఛనిచ్చినాడు. పురుషులైన వాళ్ళ వివాహం చేసుకున్న భార్య ఒక పెద్ద పులి కాదు బోలిని పెట్టడానికి, అది ఒక సింహం కాదు బోలిని పెట్టడానికి. నేను చూస్తున్నాను కొన్నిసార్లు అక్కడ చూస్తే మనిషి అంత ఉంది సింహం. ఆ సింహంలో ఒక అమ్మాయి కలిసి పడుకుంటున్నారు, ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు, ఇద్దరు కలిసి కౌలించుకుంటున్నారు, ఇద్దరు కలిసి ఆనందిస్తున్నారు. అది సింహంతో స్నేహం చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసినది. అప్పుడు నేను అనుకున్నాను, ఏ జంతువు కూడా క్రూర జంతువు కాదు. ఏ జంతువుతోనైనా సరే మనుషుడు పసి పిల్లవాడితో ఒక తల్లి 6 మాసాల పిల్లతో ఎలా తాను కలిసి ఉంటుందో, ఎలాంటి సింహంతోనైనా ఎలాంటి క్రూర జంతువుతోనైనా మనిషి అలా కలిసి సహవాసం చేయవచ్చు అనేది ప్రస్తుతం కనబడుతుంది. మీరు చూడండి, ఎందుకు అంటే నేను చూశాను. సింహం పిల్లి, ఆ స్పర్శలో క్రూర జంతువు కూడా తన క్రూరత్వాన్ని మర్చిపోతుంది. దేనిలో? స్పర్శలు. దేనిలో? స్పర్శ. ఇక్కడ ఎక్కడ టచ్ కనబడుతుంది ఆంధ్రాలో, ఆ టచ్లు కదా నేను మాట్లాడేది. ఐ డోంట్ లైక్ దట్ టచ్. అవన్నీ మోసపోతున్న టచ్లు. ఐ డోంట్ లైక్ ద గాడ్ ఇస్ ఎ రియల్ టచ్. నా నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయినది, నన్ను ఎవరు ముట్టారు, నేను ఆగిపోయాను. అక్కడ స్టాప్ లేదు, కానీ స్టాప్లో ఆగిపోయాడు యేసు ప్రభు. కదలనయ్యా, నేను కదలను. ఎందుకు కదలయ్యా? నన్ను ఎవరో ముట్టుకున్నారు. మరి మేమందరం ఇక్కడే ఉన్నా, జనం అందరూ మీద పడుతుంటే ఒకరు ముట్టుకున్నారంటే ఏంటి ప్రభువా? నన్ను అనేక మంది నా మీద పడుతున్నారు, కానీ బట్ దేర్ ఈజ్ ఏ స్పెషల్ టచ్, ఇంటెన్షనల్ టచ్ హ్యాపెన్.
అనేక మీద పటం వేరు, ముట్టుకునే భావాలు వేరు, కానీ ఒకవైతే నన్ను ముట్టుకున్నది ఇట్ ఎ గ్రేట్ మీనింగ్. గొప్ప భావముతో ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టారు, వాళ్ళు ఎవరో అని తెలుసు. కానీ ప్రజల నుంచి సమాధానం రావడం కొరకు, ఆ విద్యుత్ నుంచి సమాధానం కొరకు నన్ను ఎవరో ముట్టారు. నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగు. అప్పుడు ఒక స్త్రీ భయపడుతూ వచ్చి, అయ్యా నీ వస్త్రపచంగం ముట్టిన దానను నేనే, నా వస్త్రము చెంగు ముట్టావా నీవు? అవును ప్రభువా, నీ వస్త్రపు చెంగు ముట్టాను. అరే వస్త్రము చెంగు భయాల్లో కొన్నాదేనమ్మా, అది మేతగాడు నేసిందే, షాపులో అమ్మిందే, దర్జీవాడు కుట్టిందే, అందరి బట్టలు లాంటి బట్టే. నా వస్త్రము చెంగు ముడితే నీకేం వస్తుందమ్మా? నేను అనుకున్నానయ్యా. ఏ బైబిల్లో అనుకున్నావో బైబిల్ చదివేవా? బైబిల్లో ఎక్కడ చదవలేదయ్యా. నేను చెప్పానా? దేవుడు యెహోవా చెప్పాడా? మోషే చెప్పాడా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదయ్యా. అంటే నీకు నీవే సిద్ధాంతం తయారు చేసుకున్నావా? నేనే చేసుకున్నానయ్యా. ఆ సిద్ధాంతం మరి చేసుకోవచ్చా? ఏమో నేను చేసుకున్నానయ్యా. అది ఎందుకు చేసుకున్నావా అమ్మా? అది నా విశ్వాసం అయ్యా. ఏంటండి విశ్వాసం? ఏమిటా విశ్వాసం అమ్మా? విశ్వాసమేనయ్యా? ఏంటా విశ్వాసం? అవిశ్వాసము లేని విశ్వాసమయ్యా. ఏంటది అవిశ్వాసము లేని విశ్వాసమయ్యా? ఆహా ఎంత అద్భుతం. ఆ ఏంటమ్మా నీ విశ్వాసము? నా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉన్నది. అనేక మంది వైద్యులు అందరి దగ్గరికి వెళ్ళాను, ఎన్నో తిప్పలు పడ్డాను, అనేకమైన తిప్పలు పడ్డాను. అందరు వైద్యులు అయిపోయారు, నా ధనము కూడా అయిపోయింది, నా ఓపిక కూడా అయిపోయింది. ఇక నిరాశతోనే మిగిలాను. ఇక మరణమే నాకు దిక్కు, శరణ్యము నాకు, మరి మార్గము లేదు, నౌకరు లేవు అనుకున్నాను. అలాంటి సందర్భంలో ఆ దారి వెళుతూ వెళుతూ యేసు అని, నీ ఒక బోధకుడు అని, నీ శక్తిగల దేవుడు అని ఎవరు అనుకుంటుంటే నేను విన్నాను. ఓహో, మానవుల్లో మానవునిగా, మానవుల్లో దేవుని స్వరూపిగా, మానవుల యొక్క పాపక్షమాపణ కొరకు, మానవుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు, మానవుల యొక్క వ్యాధుల యొక్క నివారణ కొరకు, మానవుడు అనేటువంటి వానికి ఏ రకం కొచ్చిన మార్కనే సమస్య ఉన్నా దానికి సృష్టికతైన ఆయనే జవాబు అని, ఆయనే నరవతారిగా వచ్చాడని, ఆయన సర్వశక్తి గల దేవుడని, అనేకులు మార్చబడుతున్నారని, అనేకులు విడుదల పొందుతున్నారని నేను విన్నాను. ఆ మాట విన్నప్పుడు నాకును విశ్వాసం వచ్చినది. నేను యేసును నమ్మిన దానిను కాదు, అభిమానం గల వ్యక్తిని కాదు, ఆయన వెంబడించే వ్యక్తిని కాదు, ఆయన అంటే ఇష్టమైన వ్యక్తిని కాదు. కానీ నా పరిస్థితుల్లో సమస్తమైనటువంటి ప్రయత్నాలు చేశాను బ్రతకాలని, వ్యాధి పోగొట్టుకోవాలని. ఏ కోణంలోనూ ఏ వైద్యం ద్వారా నా స్వస్థత సాధ్యము కాలేదు. ఇక నిరీక్షణ లేకుండా దాన్ని అవి చనిపోవడమే మార్గం అనుకున్నాను. అక్కడ చివరిగా యేసుకు వచ్చిన వార్త విన్నాను. సరేలే, నేను నమ్మని దేవుడైనా, ఎరగన దేవుడైనా, పరాయి దేవుడైనా అని ఎవరైతే నాకెందుకులే, నేను చాబోచున్నాను కదా సత్య, నేనేమి సాధిస్తానులే, ఈ తప్పే ఉందలే, సరేలే ఆయన నమ్ముకుందాములే అని అనుకున్నానయ్యా. ఆయన నాకు ధైర్యం చాలలేదయ్యా. అందుకే వెనక వైపుగా వచ్చి నాకు నేనే ఒక ఫార్ములా తయారు చేసుకున్నానయ్యా. అది ఎక్కడ వినలేదయ్యా, అది బైబిల్ కూడా లేదని నువ్వే అంటున్నావు కదయ్యా. ఏంటా ఫార్ములా అంటే, నేను వెనుక వైపుకే వెళ్ళి ఆ మహానుభావుని యొక్క వస్త్రమును చెంకుని ఆ చివర నా 2 వేళ్లతో అలా ముట్టుకుంటే నేను బాగుపడతాను అని నాకు నేనే అనుకున్నానయ్యా. అందుకే ధైర్యం చాలక వెనుకపోయే వచ్చి నీ వత్తరచంగా అలా ముట్టానయ్యా. ఏమైందమ్మా? ముట్టిన క్షణంలోనే నా వ్యాధి మట్టు మయమైపోయిందయ్యా. ఆ సాక్ష్యము ప్రేరిన వారందరూ కూడా విన్నారు, అనేకులు ఆ మాటలు విన్నారు. ఆమె రక్తధార కట్టినది,
ఈకొచ్చున్న సమూహములో వ్యాధులు ముట్టబడిన వారు, సమస్యలు ఆశ్చర్యంగా దేవుని చేత సమస్యలోంచి విడుదల పొందినవారు, అద్భుతమైనటువంటి మరణం అనుకున్నవారు మార్పు చెందినవారు, మరణం అనుకున్నవారు మారినవారు అనేకులు ఈ స్థలంలో ఉన్నారు. సో దిస్ ఇస్ ద పాయింట్. ప్రభు ఎక్కడ నిలబడినాడు, ఎక్కడైతే ఏ క్షణంలో ఎవరైతే ఆయన ద్వారా మేలు పొందారో ఆ పొందిన మేలు విషయంలో వారు మౌనముగా ఉండడము, లేక అది ఇతరులకు చెప్పకుండా ఉండడము అది దేవుని చిత్తము కాదు. కాబట్టి స్వతంత్ర పొందిన ప్రతి ఒక్కరు కూడా, మేలు పొందిన ప్రతి ఒక్కరు కూడా సమూహమైన వారికి ఆ మాట వినాలి కాబట్టి, అప్పుడు వారు కూడా విశ్వాసపరులు అవుతారు కాబట్టి దేవుడు ఆమె ద్వారా ఆమె నోటితోనే సాక్ష్యం చెప్పించడానికి నన్ను ఎవరో ముట్టారన్నాడు కానీ తెలియక, ఏ నువ్వే అని అనలేక తనతో తానే ముందుకు రావాలన్నా. కమాన్, ఎంతమంది అద్భుత సాక్ష్యాలు ఉన్నారు ఇక్కడ. అనేసి సెంటర్ దేనికెళ్ళి వాక్యం చెప్పాను నేను, పాత్ర మందంలో ఒక మంచి బోధకుడు ఉన్నాడు మోషే గారు, కొత్త మందంలో పౌలు గారు మంచి బోధకుడు ఉన్నాడు. ఆయన లీస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా నీచమైన బలహీనమైన దౌర్భాగ్యం సేవకుండగా నేను అన్న ప్రసంగిస్తుంటే సెంట్రల్ జైల్లో, అయ్యో మీరు పెద్ద బాధకుడు అని విన్నాం, అయ్యో మీరు చిన్న బాధకుడు అన్నారు, నేను పెద్ద బాధకునికి నాకు క్వాలిఫికేషన్ లేదయ్యా అన్నా. మరి ఇంత ప్రసంగం చేస్తున్నాడు కదా, అది క్వాలిఫికేషన్ కాదయ్యా అన్నా. మరి ఏంటయ్యా క్వాలిఫికేషన్, అడు పెద్ద బాధకుడు అవ్వాలంటే అది నరహంత కూడా అయి ఉండాలయ్యా అన్నా. ఏంటి మనుషులు చంపిన వాడు అయి ఉండాలి అన్నా, అదేంటయ్యా అన్నాడు. నేను ఎవరిని మనుషులను చంపలేదు, పేద పెద్ద పాపలేమి చేయలేదు, ఎవరిని ముట్టలేదు, ఏ రేపులు చేయలేదు, ఎవరు సూర్య సౌశీల్యాన్ని దోచుకోలేదు, ఏమి త్రాగిపోతుంది కాదు, ఏమి అలాంటి భయంకర పాపలు చేసేవాడిని కాదు, అందుకని అయినా ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి సర్లేరు బాబు ఆశించావు కదా బతకరా, చిన్న చిన్న సేవ చేసుకున్నారా, నేను పెద్ద సేవ నాకు కావాలి, నీ కూడా ఏదో ఉడతలాగా నువ్వు పనిచేసుకోమని దేవుడు నాకు సేవ ఇచ్చాడు కాబట్టి ఆయనకంట మంచి మంచి పెద్దవాళ్ళు కావాలంట అని చెప్పి, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఎవరయ్యా అన్నారు. అరే నరహంతకుడయ్యా మోషే, ఆ పాత బంధ గ్రంథంలోనే మహా గొప్ప భక్తుడయ్యా, కొత్త మందులో పౌలు గారు నరహంతకుడయ్యా, పెద్ద బోధకుడయ్యా, నేను అలాంటి పనులు చేయలేదు కాబట్టి పెద్ద బోధన అవ్వలేదయ్యా, ఏదో పెద్ద బోధలు దొరక్క నా ఇంటర్ పట్టుకుని ఎలా ఆడతాడయ్యా, పెద్ద బోధలు కావాలయ్యా అని అంటే ఎవరైనా ఉన్నారా ఎక్కడంటే పెద్ద బోధలు ఎవరు లేవయ్యా, మేమందరం హత్య చేసిన వాడమేనాయ్యా అన్నారు. చేయలేతమంటే 70 మంది ఎత్తారు, మేము హత్య చేసిన వారు అన్నా. ఈ జన్మ హత్య చేసి హత్య చేసినటువంటి వారికి గుర్తించబడి సరసల్లో ఉన్నారు, కానీ రేపటి జన్మని మీరే ఈనాటి ప్రజలలో మీరు గొప్ప బోధకులు కాబోతున్నారు. అవునా, మేము నమ్ముతున్నామని 70 మంది వేశారు. దేవుడు బయటికి రావటం వాసం మేము సేకరణ అయిపోతాం, దేవుడు నన్ను మారుస్తాడన్నారు. ఎంత ఆశ్చర్యం! అది నరహంతకులు అందరూ మారారు. ఇక్కడ నరహంతకులు ఉన్నాడు, మోషే నిలబడా, రాలోనికి దూకు, దూకి రావయ్యలోనికి. ఇతను హత్య చేసిన నేరస్తుడు, జైలుకి వెళ్ళి శిక్ష చేసినవాడు, సహవాసం వాక్యం విని మార్పు చెందినవాడు, సేవ చేస్తున్నాడు. అవునా, చెప్పు రెండు ముక్కలు చెప్పు, రెండే రెండు నిమిషాలు చెప్పు, రెండే రెండు ముక్కలు. క్రూరంగా ఉండేవాడిని, క్రూరంగా జీవించేవాడిని, నా ఆలోచనలు కూడా క్రూరంగా ఉండేవి. ఈ నాకు ఎల్ఎఫ్ సావాసం గారి ఎఫ్ఎఫ్ రాయ్ గారి ద్వారా నేను సావాసంలోకి వచ్చాను, అయ్య గారి మాటలు విన్నాను. విన్న తర్వాత అమ్మ నేను ఇలా జీవించకూడదు, ఇలా జీవించడం వల్ల నాకే బాగుండదని చెప్పేసి నాకు వాక్యం ద్వారా నా మామూలు తెరబడిన తర్వాత అప్పుడు నేను సేవకు ఒప్పుకొని సావాసంలో సేవకు వచ్చి ఇప్పుడు నేను గోదావరి పట్టణంలో సేవకునిగా ఉన్నా. వరంగల్ సెంట్రల్ జైల్లో నేరం చేసావా? చేశాను. నేను ఏం చెల్లేవా? వెళ్ళాను. ఏం నేరం చేసావు? మర్డర్ చేశాను. ఎంతకాలం జైల్లో ఉన్నావు? 8 సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉన్నాను, వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాను. సావాసం చెప్పి ఉన్నావు అక్కడ? నేను మర్డర్ చేసిన 2003లో మర్డర్ చేశాను. అప్పుడే అక్కడ మా అయ్యగారు వచ్చి మీరు దేవుని నమ్మకం అంటే నేను నమ్ముకోలేదు,
తర్వాత మళ్ళీ అయ్యగారు నాకు రెండు మూసార్లు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు నేను సహవాసం గురించి పూర్తిగా విని తెలుసుకుని అయ్యగారి మాటలు విని అయ్యగారి మాటలు విని తర్వాత నేను దేవుని అంగీకరించాను. మంచిది. మీరు ఎంతమంది నరహంతకులు ఉన్నారు చెప్పండి. ఇంకా చెయ్యొద్దండి. అబార్షన్ చేసిన చేసినటువంటి నర్సులు డాక్టర్లు అయినా దేవుని దృష్టిలో నరహంతకులే. అబార్షన్ చేయించుకున్నవారు నరహంతకులే. చేతులు కలిపిన వారు నరహంతకులే. అంతేకాదు పాట ఏమన్నా ఏం చెప్తుంది, ఒక స్త్రీని మాతో చూసి ప్రతి వాడును అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసిన మన నరహత్య గురించి ఏం చెప్పింది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చెప్పాలా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇదే ఒక తరాజు అనుకోండి, ఈ తరాజులో ప్రక్కనే నరహంతకుడు అని పెట్టారు, ఒక రాయి పెట్టారు. ఈ ప్రక్కన నరహంతకుడిని కూడా కూర్చోపెట్టారు రెండు ప్రక్క. మరి అప్పుడు సమానంగా ఉంటుందా ఉండదా త్రాసు? నరహంతకుడు అనే రాయిని ఒక పక్కన పెట్టారు త్రాసులో, నరహంతకుడిని అదే తలలో ఇంకొక తక్కిడిలో పెట్టారు. తక్కిడ ఎత్తితే సమానంగా ఉంటుందా ఉండదా అడుగుతా మేమయ్యా? సమానంగా ఉండదా? అరే కిలో రాయి అంటే నరహంతకుడు, ఆ కిలో అనే నరహంతుడు నేను పక్కన పెట్టాము, ఎలా ఉంటుంది? మరి ఉండదు అంటానేంటి? ప్రత్యక్షంగా నరహత్య చేసిన వాడు అది కిలో పరిమాణం. నరహత్య అనే చట్టము అది ఒక కిలో పరిమాణము. ఆ కిలో చట్టం అనేది ఒక తరాజు ఒక పక్కన పెట్టి రెండు పక్కన నరహంతుడిని పెడితే సమానంగా తే ఉంటుందా కదా? మరి ఒకవైపున అదే రాయి ఉంచాము నరహంత ఆ కిలో రాయి అనే నరహంతుడు కిలో రాయిని పెట్టాము, రెండో ప్రక్కన వ్యర్థుడు అని సహోదరుని ద్వేషించడం అని పెట్టాము. అప్పుడు చెప్పనా, మరి నరహంతకులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చేయతండి? నరహంతకులు ఎంతమంది ఉన్నారు? తన గట్టిగా చెప్పింది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. గట్టిగా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మళ్ళీ గట్టిగా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అందరూ చెప్పండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మరొకసారి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మరొకసారి చెప్పండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూచా, నిజమా? నిజం. నిజమేనా? నిజమే. రైట్. అయితే మనుష్య ఒక్కడే నరహంతకుడా? మనందరము. చెప్పండి. మెచ్చిపోమాకండి. నరహంతకుని ప్రభువా, నరహంతురాని ప్రభువా అని ప్రభుత్వ క్షమాపణ అడిగి మారు మనసు పొందండి. ద్వారత్వము జరిగించేవాడు కేవలం బుద్ధి ఎవరు? జ్ఞానత్వం జరిగించేవాడు అంటే వ్యభిచారం చేసిన వాడు. సరే, ఇంతమందిలో మరి వ్యభిచారం చేయడం చేయత్తమంటే కొంతమంది సిగ్గుపడతారు కదా. నాకు సిగ్గు లేదండి, నాకు బాధ లేదే అన్నం లేకుండా చేయత్తను మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కదు. ఏం చేయట్లేదు కదా, జ్ఞానం చేయలేదా? రైట్, ఐ లవ్ యూ బాయ్. సరే, వాక్యంలోకి వద్దామా, ఇక్కడ అయిపోదామా? ఒక స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతివాడు, మోహముతో చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఎప్పుడన్నా కలలో, అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు, అదే వ్యక్తితో వ్యభిచారం చేసిన వాడు. చూద్దామా, బైబిల్ కొట్టేద్దామా? నచ్చిందా నీకు? నచ్చిందా? సరే, ఇప్పుడు చెప్పండి. ఆ రకంగా మనం వ్యభిచారం చేయకపోయినా, ఈ రకంగా నేను వ్యభిచారం చేశానండి ఈ వాక్య ప్రకారం అయితే ఆయన లెక్కలు చేసినట్టే అన్నట్టు చేస్తాను. చేస్తాండి
ఓహో ఒక్కసారి పాపం చేశారన్నమాట ఒక విచారం అరే మొట్టమొదటి చేతులు ఎత్తిన వారు పేరు చెప్పమండి అందుకు చేయెత్తారు కదా ఓకే చేయెత్తావునందా మొట్టమొదటిన సంఖ్య ఎంత ఒకటే నీది ఒకటే నీది నాలుగు అక్కడ ఐదు అక్కడ ఐదు వాళ్ళు సంఖ్య కూడా చెప్పారండి అక్కడ ఒక ఐదు అక్కడ ఒక ఐదు మరి ఆ విధంగా ఏ స్త్రీకి జోలికి వెళ్ళి ముట్టకుండా తప్పు చేయకుండా ఉన్నా సరే ఏంటా వాక్యం అండి ఈ వాక్యం ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అది నీ వాక్యమా నా వాక్యమా నీ వాక్యమా నా వాక్యమా అందరి వాక్యమా లేదు దేవుని వాక్యమా ఎందరికైనా వాక్యము ఎందరు పోల్చుకోవాలా వాక్యముతో ఎందరు తొలిగ చేసుకోవాలి చదువు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన ప్రతివాడు అనగా మారు మనసు లేనివాడు ప్రతివాడు అంటే మాలు పొందిన వాళ్ళు కూడా ఓ కొత్తగా పొందిన వాళ్ళు ఓ పాత విశ్వాసులు కూడా అయ్యగారులు కాదు నాయకులు కాదు నేను కూడా అయ్యో నన్ను ఎంత అవమానం పడుతున్నారో మీరు అందరు కలిసి నేను కూడా మీతో సరి సమానమైన వాడనే అని అనుకుంటున్నారా అనండి అవునానండి అవును కానీ కాదు మీరు అనుకున్నట్టు నేను కాదయ్యా మీలాంటి దౌర్భాగ్యుడిని కాదు ఆ తలంపు వస్తే అనే వ్యక్తి దేవుడు అన్నాడే నేను ఆ కోలం ఉన్నవాడిని కాదయ్యా అంతకన్నా ఎక్కువ నాన్నగారు చనిపోయిన తర్వాత పర్వం వెళ్ళగానే యేసుప్రభుని కలుసుకున్నాడు కలుసుకోరంట ఆయన వెళ్ళగానే ఎక్కడా ఎక్కడా ఎక్కడ 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 రూత్ గ్రంథంలో ఉన్న రూత్ ఎక్కడా అని అడుగుతారంట అనేవాడు నాన్న అంటుకుంటుంది తెచ్చిపోయారు ఆయన ఆ రూత్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంట షేక్యా ఈ సహవాసం స్థాపించిన సేవకులు ఆయన కోరిక చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి ఎవరిని ఆ రూతును కలుసుకుని అవును నాకు ఒక కోరిక ఉంది పరలోకానికి వెళ్ళగానే పౌలు గారిని కలుసుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఎవరిని పౌలు గారు అప్పుడు పౌలు గారిని కలుసుకోవాలని కోరిక ఉంది హలో మిస్టర్ పాల్ ఏంటి ఐజాక్ నేను బైబిల్ చదివినప్పుడు మీ పత్రికలు చదివినప్పుడు పాపుల ప్రధాన పాపలు అనేది మీరు గురించి ఎవరైనా రాశారా మీరే రాసుకున్నారా దేవుడు రాశాడా నేనే రాసుకున్నాను అది కరెక్టేనా కరెక్టే షటప్ ఎవరిని షటప్ అదేంటో ఎట్లా అంటావు నీవు ప్రధాన పాపను కాదయ్యా ఐ ఆమ్ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్స్ దట్ ఈస్ ద మై హార్ట్ విచ్ ఇస్ యాక్సెప్టింగ్ నా హృదయం నా విషయంలో నేను ఎలాంటి వాడినో అలాంటి వాడిని దేవుడి వాక్యం నాకు చెప్తున్నాను ఆలోచించండి కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దయచేసి మీరు గమనించండి ఎవరు త్వరపడవద్దు ఇది మనకి ఆదివారపు పండగ ఎండలో కూర్చున్న వారు నీడకి వెళ్ళి కూర్చోమని ఇందాకే చెప్పాను ఎండ్ల కూర్చొని కలుదిరి పడి జనాన్ని కందగోళం చేయొద్దు గవ్వ లేచి ఎండ నీళ్ళకి వెళ్ళి కూర్చోండి మీకు స్వేచ్ఛ ఉంది పోతే మీరు ఇక్కడ మనందరికీ ప్రత్యేకమైన స్పెషల్ భోజనాలు తయారవుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నవారు అందరికీ స్పెషల్ చెప్పవండి స్పెషల్ స్పెషల్ భోజనాలు తయారవుతున్నాయి అక్కడ సిగ్నల్ రాగానే మనం కోటను ముగించేసి అయిపోయినా రైట్ భోజనాలు రెడీ అయిపోయినాయి అట మనం కూడా రెడీ అయిపోదాం ప్రతి వారంలో కూడా నూజివీడి ఆరాధనలో చిన్న చిన్న స్నాక్స్ అనే పొట్లాలు ఇవ్వడం ప్రారంభించాము నేను ప్రారంభించాను నిన్న సొంత ధర్మంతో కానీ రాను 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 జనంలోకి వెళ్ళిపోయి మీరు ఆగన్నాయి అన్నారు నన్ను అని ఎవరో వచ్చి వేసిన నేను ఇచ్చే కుప్పలు ఇవ్వడం మొదలుపెట్టారు కవర్లో
కొంతమంది కవర్ల కాదు మేము టిఫిన్ పెడతామన్నారు, కొంతమంది ఉప్మా పెట్టారు, కొంతమంది వచ్చేమో టమాటా బాత్ పెట్టారు, మరికొంతమంది వచ్చేమో పులిహోర పెట్టారు. రాను 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 ఇవాళ కిచిడి మీల్స్ మంచి చికెన్ కర్రీ ఇస్తారు, మంచిగా భోజనం తయారు చేశారు అందరికీ. మరి ప్రతి వారం కూడా ఒక్కొక్కరికి ముందుకు వచ్చి పని చేస్తున్నారు. మరి ఇవాళ ఎవరు వచ్చారు ముందుకి? రాహేలమ్మ మనవరాలు సంగీత అంట. సామాన్యమైనటువంటి ఒక చిన్న నర్సు ఉద్యోగం చేసుకుంటుంది. ఎంతమందికి అంత ఖర్చుతో ఆహారం సిద్ధపరిచింది అంటే అది ఎంత ఆశ్చర్యమా. సరే మంచిది, కాబట్టి మీరు తొందరపడి భోజనం గురించి ఆలోచిస్తున్నారా, టిఫిన్ చేయడం ఆలోచిస్తున్నారా? ఎంత కడుపు మండితే అంత ఆరోగ్యం చెప్పండి, కడుపు ఎంత మండితే అంత ఆరోగ్యం. నేను ఎంత ఆరోగ్యంగా ఉంటానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి కారణం? దరిదాపు నా కడుపుని కాలవే అంటా నేను. ఏంటి ఏ కడుపా కాదు, ఏ నీ కడుపులే, నేను నీ కడుపునేగా నన్ను నువ్వు కాలమన్నావు ఏంటి అంటే, నువ్వు కాలితేనే నేను కొంతకాలం నువ్వు కూడా కొంతకాలం ఉంటాం, ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటే ఏం కాలాలి? కడుపు కాలాలా కడుపు నిండాలా చెప్పండి. జీడిపట్టణం తెచ్చి నీకు ఇచ్చారనుకోండి తినమని, ఇంట్లో పెట్టి నిన్న నెల ఉంచుతావు, రెండేళ్ళు ఉంచుతావు, మూడేళ్ళు ఉంచుతావు ఆ పొట్లాన్ని చెప్పండి చెప్పండి. కానీ నేను అలా కాదు. మా ఢిల్లీ అబ్రహం గారు ఉన్నాడు కదా, అబ్రహం కొన్ని వేల రూపాయలు ఖరీదైన డ్రై ఫ్రూట్స్ పంపుతాడు కిలోలు కిలోలు. ఇంకా మా పిల్లలు ఇతర దేశానికి తెస్తూ ఉంటారు. ఇంకా హైదరాబాద్ మన మనవాడు ఇస్తూ ఉంటాడు. ఇంకా చాలామంది డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఇస్తారంటే ఎన్ని ఉంటాయంటే గది నిండా చెప్పడానికి వీల్లేదు. కానీ ఎప్పుడు వాడు తోలికన్నా తింటే మంచిదే కానీ అది నాకు జ్ఞాపకం రావు, ఆకలితోనే ఉంటాను. అవి ఎవరైనా ఇస్తే తింటానేదేమో, తెచ్చాడు పెట్టినా సరే మళ్ళీ మర్చిపోతాను. కాబట్టి అన్నీ ఉన్నా సరే అల్లుడు నోట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉందంట. నాకు ఒక దేవుడు ఒక శని ఇచ్చాడు. ఏంటో శని అంటే లెస్ తక్కువ తిను, లెస్ లగేజ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. కాబట్టి మితముగా ఉందాం. కాబట్టి ఇవాళ ఆరాధన 12 గంటల వరకు ఉంచుదాం అనుకున్నాను. 10 గంటల ఇంకా అవ్వలేదు, ఇక్కడ చివరి పలుక అవునా? సైతాన్ మీకు 11 చూపిస్తుంది, నాకు 10 చూపిస్తుంది. నిజంగా చూసే 10 అనుకున్నా, నిజంగా 11 కానీ 10 అనుకున్నా. నీవు తోడై ఉన్న ఆశాలు నిత్యము నాకది. సో లెట్ అస్ బి హ్యాపీ, సంతోషంగా ఉందాం. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇళ్ళల్లో కుర్చీలు లేవన్నవాళ్ళు చేయొద్దండి. సహవాసం మీ కుర్చీలు కొనేస్తుంది, మీ ఇంట్లో కుర్చీలు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఓ మీ ఇంట్లో అందరికీ కుర్చీలు ఉన్నాయి కానీ ఇక్కడ మన కుర్చీలు లేవు, అద్దెకి తెస్తున్నారు. ఎవరి కుర్చీలు కొనుక్కుందామా? ఎవరి కుర్చీ వాళ్ళు కొనుక్కుందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఏం లేదా ఏమని అంత పెద్ద ఉద్యోగం తీర్చంటానేట. ఎవరి కుర్చీ వాళ్ళు కొనుక్కుందామా? ఒక 10 ట్రై మరుద్దా, అటు వచ్చే నెలకెళ్ళా ఎవరి కుర్చీ వాళ్ళు కొనుక్కుందామా అని అడుగుతున్నా. చేయతండి గట్టిగా సంతోషంగా, ఒక చేత్తో సభ్యులు కొట్టండి. ఏదైనా చేయగలము. కాబట్టి వచ్చే నెలకి 2వ శనివారానికి మనిషిగా కుర్చీకి డబ్బులు ఎవరికన్నా ఖాళీ గారు ఉంటారు అక్కడ, ఆయనకి మీరు అమౌంట్ ఇచ్చినట్లయితే ఎంత వదిలితాం తెవ్వండి, అన్నీ కొంటారు మంచి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇక్కడ కూర్చున్న కుర్చీల్లో కొన్ని కొత్త కుర్చీలు ఉన్నాయి. విజయవాడ చేసిన కృపావరం గారు 70 కుర్చీలు కొన్నారు కొత్త, 35 విజయవాడ చేతికి, 30 మన చేతికి. ఎక్కువ కొనే ఎక్కువ కూడా కొనొచ్చు మీరు, ఒక కుర్చీ అయినా కాదు, ఎక్కువ కూడా కొనగలిగిన వారు ఎక్కువ కొనండి.
ఎందుకంటే మనం కోట మీటప్పుడు వేల మంది వస్తున్నారా లేదా? వస్తున్నారు. మై మంచిపోయిన మీటింగ్ పెడితే ఎంత మంది వస్తున్నారు? వేల మంది వస్తున్నారు. ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కుర్చీకి? రోజుకి 5 రూపాయలు 7 రూపాయలు. 5,000 కుర్చీలు అయితే 10,000 కుర్చీలు అయితే దగ్గర 1,00,000 రూపాయలు. కాబట్టి మనం మినిమైజ్ చేసుకుందాం. మన కుటుంబమును మనం బలపరుచుకుందాం, సమస్తాన్ని సమకూర్చుకుందాం. కాబట్టి ఎవరో వచ్చి డబ్బులు ఇస్తానన్నావు ఇవి అడగటం లేదు. అనౌన్స్మెంట్, ఓన్లీ అనౌన్స్మెంట్ చెప్పండి. మన సహవాసం ఓన్లీ అనౌన్స్మెంట్ మాత్రమే ఒక్కసారి జరుగుతుంది. వెంటనే యాక్టివేట్ అయ్యేవాళ్ళు వీళ్ళ పేర్లు ఇచ్చుకోండి. రెండోసారి మనుషులు ఒకరినొకరు అడగొద్దు, అవి అలవాటు మనకు వద్దు. రెండవది, ఈ ప్రతి ఆధారకుడు జరుగుతున్న ఆరాధనకి చాలామంది రాలేకపోతున్నారు. కాళ్ళు వాళ్ళు కాళ్ళ మీద వస్తున్నారు, తర్వాత టూ వీలర్ మీద వస్తున్నారు. గత రాత్రి కూడా కార్లు ఉన్న వాళ్ళందరూ కూడా 1-2 టౌన్లోకి వెళ్ళేవాడిని తీసుకెళ్ళమని చెప్పాను. చెప్తే కొంతమంది ముందుకు వచ్చారు, లేదు అందరూ వచ్చారో నాకు తెలియదు. కాళేబు గారు మొత్తం దర్జాగా ముందు పెట్టి కూర్చున్నాడు కారు, టక్కడక ధ్యానాలు ఎక్కించుకున్నాడు. కాబట్టి అలా దేవుని బిడ్డలు ఏ మాట చెప్పినా అది వినండి, మీకు అది ఆశీర్వాదం. కాబట్టి నేను చెప్పాను, ఇక్కడ కొన్ని ఆటోలు కొందాము. ఆటోలు దాన్ని ఏమంటారు, టాటా ఏసీలు కొన్ని కొంటే చుట్టుపక్కల 10-20 కిలోమీటర్ దూరం నుంచి కూడా మనుషులు తీసుకురావచ్చు. ట్రాన్స్పోర్ట్ లోకల్గా ఉన్న మన పేటలో కొంతమంది రాలేని వారు ఉంటున్నారు, వారికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కనీసం ఫస్ట్ టైము ఒక 10 ఆటోలకు ఉంటే బాగుంటుంది అనుకున్నాము. కాబట్టి కాలం అయిపోతుంది. కాబట్టి ప్రతి దానికి మీరు మీ డబ్బుని మీ దగ్గర ఉంచుకోమాకండి, డబ్బును మార్చండి. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోమని చెప్తుంది. అది నా కుటుంబానికి అలవాటు, మా తల్లిదండ్రుల కుటుంబానికి అలవాటు, మా డబ్బు దాచుకునే అలవాటు లేదు. కాబట్టి దేవుని కార్యము జరగడమే మాకు సంతోషము. మీరు కూడా ఆత్మీయంగా సహోదరం పుట్టినవారు కాబట్టి, అదే ఆత్మీయత నడిపించబడుతున్న వారిగా ఉన్నారు కాబట్టి, దేవుని మహిమ కొరకు మనం జీవిద్దాం. నాట్ సెల్ఫ్ బట్ ఫర్ ద క్రైస్ట్. ఎవరికి చెప్పండి, క్రీస్తు కొరకు జీవిద్దాం. ప్రతి వరకు బ్యాదర్స్ వేసుకోమన్నాం, ఇదిగో ఒక క్రీస్తు పెట్టలుగా మనకు స్టేటస్ కావాలనుకుంటున్నాం. మన సహోదరు వేసుకున్నట్టు ఉన్నాడు బ్యాదరు. ఇంకెవరు వేసుకున్నారండి? నిలబడిని వేసుకున్న వాళ్ళు, ప్రవీణ్ వేసుకున్నాడు, అమ్మ గారు వేసుకున్నారు, పురుషోత్తం వేసుకున్నాడు, నేను వేసుకున్నాను, కాళేబు గారు వేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు సంపాదించుకోవలసిందిగా, కొనుక్కోవలసిందిగా మనం చేస్తున్నాము. సరిపోతే వేనడి విషయంలో ఎవరికి వాళ్ళు యాక్ట్ చేసామండి, అమ్మగారితో ఈ మాట చెప్తాను, నేను ఒక్కదాన్ని ఒక ఆటో కొంటానన్నారు. అయితే నేను ఒకటి కొంటానన్న, నేను షోరూమ్కి వెళ్తే అప్పుడు ఇప్పుడు రెడీగా లేవండి, మీరు బుక్ చేసుకుంటే 4-15 రోజులు వస్తాయండి అన్నారు. అయితే రేపు పొద్దున వచ్చే రేపు సోమవారం వచ్చే రెండు బుక్ చేసుకుంటామని చెప్పి వచ్చాను. కాబట్టి ఇక దేవునికి మందిరం నిర్మాణం చేయాలి అనుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇక 2014 శంకుస్థాపన చేశాము. ఒక శిలాశాసనం కూడా రాయించి పెట్టాము. చాలా సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి మనం చెట్ల కింద బాధపడుతున్నాము. కాబట్టి కనీసం దరిదాపు అక్కడ ఒక షెడ్ ఉంది, 80x120, దానికి డబల్ కనీసం 160x240 అనే సైజులో మందిరం వేయాలని మనసులో ఉంది. ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు కూడా దాని కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. సరే, చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సంఘమా, ద పాయింట్, ద ఫ్రాక్షన్, ఒక క్షణం అనే దానిలో జరిగే ఫ్రాక్షన్ ఆఫ్ క్షణములో అద్భుతాలు మనం చూడగలము. రక్షించబడాలనుకున్నావా? అమ్మగారు ఇందా చెప్పినట్లుగా నీ మనసులో ఒక నిర్ణయం తీసుకుంటే ఒక క్షణము చాలు ఒక నిర్ణయానికి. నువ్వు తీసుకున్న నిర్ణయానికి నువ్వు కట్టుబడినట్లయితే బలహీనమైన నిన్ను బలవంతునిగా చేస్తుంది.
బహు సంవత్సరాలుగా యేసును బలహీనుడిగా బలహీనురాలుగా అపజయములో జయము లేకుండా ఉంటున్నావు. ఆ విషయంలో నీకు దేనికి వాకి విని ఒక క్షణమును 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీ కాల జీవితంలో ఏ విషయంలో బలహీనంగా ఉంటూ జయము లేకుండా ఉంటున్నావో అయినప్పటికీ కూడా ఒక్క క్షణము 50 60 70 సంవత్సరాలు 20 15 30 సంవత్సరాల వయసులో ఉన్న వారైనా సరే ఒక్క క్షణము సమయంలో మీరు దేవుని సన్నిధిలో ఒక గట్టి నిర్ణయం తీసుకోగలిగినట్లయితే ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, అది జీవితాన్ని యావత్తుగా మార్చేస్తుంది. సో టేక్ ఎ డిసిషన్, నేను ఆయన వస్త్రవచంగా ముట్టినా నేను బాగుపడుతును. జరిగిందా జరగలేదా? కమా చెప్పండి. జరిగింది. యేసు ఎవరో నేను ఆయన చూడాలి. ఆయన్నే చూశాడా ఆయన రక్షణనే చూశాడా చెప్పండి? చెప్పాలా? అబ్బా, అనుకున్న దానికన్నా హెచ్చైన ఫలితములు ఇచ్చే దేవుడు మన దేవుడు. యేసు ఎవరో భౌతికంగా చూడాలనుకున్నాడు, భౌతికంగా చూసే దేవుడిని కాదయ్యా నేను, నన్ను యావత్తుగా నీవు చూడవచ్చయ్యా అని చెప్పి దేవుడు ఆ పరిపూర్ణముగా జక్కేని రక్షించినాడు. సంపూర్ణముగా జక్కే ఆ ప్రభుత్వం తిరిగినట్లుగా మనకు కనుబడి ఇంకా మనుషులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించి గమనించండి, గమనించండి, జక్కయ్య ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో తన నిర్ణయములు తీసుకున్నాడు. వినండి, ఏమి నిర్ణయములు తీసుకున్నాడు? నేను ఎవరి దగ్గర అన్యాయముగా దేనిని తీసుకున్నాను, దానికి 4 అంతలు మరలా చెల్లింతు. ఇది ఓన్ సెటిల్డ్ వర్డ్, తనకు తానే కూర్చుకొని మాట్లాడిన మాట, తను తానే కూర్చుకొని మాట్లాడే మాట. నేను ఎవరి వద్ద ఏమేమి అన్యాయముగా తీసుకున్నానో అవి మళ్ళా తిరిగి వారివి వారికి 4 అంతలుగా ఇచ్చి వేస్తాను. ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం జరిగించబోతున్నాడు సంగత ప్రభుకు దానిలో అర్థమైపోయింది. దేనిలో దేని? ఇప్పుడు సిస్టమ్స్ వచ్చింది కదయ్యా, ఆ కంప్యూటర్ సిస్టంలో కనపడినట్లుగా కనబడుతుంది. మరొకటి ఏంటి? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున, నా ఆస్తిలో సగము బీదలు, సగము బీదలు ఇవ్వాలని అనుకుంటున్నాను అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. బీదలకు ఇచ్చున్నా, అదేనయ్యా నేను చెప్పేది ఏంటి అయ్యా? అనుకుంటానే కాదు, అనుకుంటానయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. లేదు, మరేమన్నాడు? ఇచ్చున్నాను. ఓ, పెళ్లి ప్రణాళికలు లేని వాడా? జక్కేగా భార్య లేదా? చెప్పరండి. పిల్లలు లేరా? కానీ తనకు తానే నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నా. కొంతమంది దినాల యొక్క కుంటి కులాసం ఏంటండి, కుంటి కులాసం విశ్వాసులు ఎక్కువయ్యారు మనకి. ఏమ్మా రెండు బాల్చాలు ఇసుకమ్మా, ఇసుక లారి రాలేదమ్మా, రెండు బాల్చాలు ఇసుకమయ్యమ్మా అని ఒక విశ్వాసం నేను పంపితే ఆ విశ్వాస పర్వాలి అంది, అంకుల్ లేరయ్యా, అంకుల్ తర్వాత అడగాలయ్యా అన్నంట. ఏంటండి అడిగింది నేను? ఎన్ని లారీలండి, ఎవరిని అడిగానండి, ఏం అడిగానండి? మరి ఇస్తానని చెప్పానే ఇవ్వలేదా? ఇసు ఖరీదు ఎంత? 2 బాల్చాలు కానీ ఆ రోజుల్లో ఉంది అక్కడ, ఆ రోజుల్లో 2 కలిపి 1000 రూపాయలు. కానీ మా పాప మా తల్లి ఏముందండి, అంకుల్ లేరయ్యా, అంకుల్ వచ్చిన అడుగుతానయ్యా. మరి అట్లాగే జక్కేకి భార్య లేదా? అబ్రహాముకి భార్య లేదా? చెప్పరండి. లేదా? ఉంది, ఉన్నాయి. కానీ ఉన్న పాటును వచ్చుచున్నాను. ఇప్పుడు నేను దయచేసి చెప్తున్నాను కదా, తెంపు లేనివారు ఏమీ చేయలేరు, ఏమీ మారలేరు, దేవుని రాజును తొంగి కూడా చూడలేరు. దట్ ఈస్ ట్రూ, అది నిజం. దేవుని రాజును ప్రవేశించాలి అంటే ఓన్లీ ద డేరినఫ్ ధైర్యశీలు మాత్రమే, ధైర్యశీలత గలవారు మాత్రమే. పౌలు అంటాడు, అది తప్పు చేయడానికి
తప్పు చేయడానికి నిర్బంధం లేకుండా తప్పు చేసావు కదా సహోదరుడా నువ్వు. భార్య తప్పు చేసాడు ఏమమ్మో నేను అటు వెళ్ళాలనుకుంటున్నాను ఆమె మీద వెళ్ళమంటావు అని అడిగి పరిమితి వెళ్తున్నాడా తప్పు చేయడానికి? అక్రమము చేయుటకై అపవిత్రతకును అపవిత్రతకును అక్రమమునకును అక్రమమునకును మీ అవయవములను ఎలా దాసులుగా అప్పగించినావు? మీ అవయవములను ఎలా దాసులుగా అప్పగించినావో అలాగే పరిశుద్ధత కలుగుటకై అలాగే మార్పు చెందిన తర్వాత పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులు ఇప్పుడు మీ అవయవములను మీరే నీతికి దాసులుగా ఒకప్పుడైతే నీ అవయవములను నీ దేహమును అపవిత్రతకు అపవిత్రతకు అక్రమమునకు అక్రమమునకు దాసులుగా అప్పగించి నేను నీవే అప్పగించుకున్నావు కదా అది నీకు ఎక్స్పీరియన్స్ కదా అది తెలుసు కదా సాధ్యమే కదా మరి ఇప్పుడు పరిశుద్ధ అప్పగించుడి అప్పగించట్లేదని ఆయనకి అర్థమైంది. రోమ 6:19 నీలాడి తిరిగి పన్ను పల్లహరాజ్యం ఇస్తాడా? అలా నీకు నాకు పల్లహరాజ్యం ఇస్తే సైతాన్ని కూడా వచ్చి నేనే ఇక్కడ కూర్చొని అందరికన్నా ముందు నన్ను చేసుకోమంటాను పర్లో ఉన్నారు పర్లో మాకు ఎందుకని అది నాగన్న పరిగిపోన్నాడు కదా ఆడికి చోటిస్తే నాకెందుకే వంటదా అందా అంటాడు. కాబట్టి ఇట్లరా అసాధ్యము అలా కాదు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో మీరు నిర్ణయం తీసుకోగలిగినట్లయితే అద్భుతమైన కార్యాలు మనం చూడగలము అద్భుత కార్యాలు మనము చేయగలము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, మీరు మా ఇచ్చిన సహవాస కొడుకుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధిలో ఉండటం మాకు ఎంతో మేలు. 1000 దినములు మా ఇంట ఉండటం కంటే 1 దినము యెహోవా మందిర ఆవరణలో నివసించడం ఎంతో మేలు. మా సహోదరుని వారిని అనేకలు ప్రేరేపిస్తున్నారు. ఈ పనులకు ఎన్నో ఏర్పాటు చేసే సహోదరులు ఏర్పాటు చేస్తున్నారు. భోజనం ఏర్పాటు చేస్తున్నారు. కష్టపడి వండేవారు వండుతూ ఉన్నారు. ప్రభా మా పక్షముగా మీ ఆత్మగా ఈ స్థలానికి మేలు పొందాలని మాలో కొంతమంది సహోదరులు తమ ధర్మను వేయము చేస్తూ దానితో పాటు శ్రమను కూడా వేయము చేస్తూ తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు ప్రయాసపడుతూ దేవునికి రాజ్యం కూడిక జయకరంగా జరగాలని ఆశిస్తూ ఉండగా మీరే కృప చూపించి ఈ సేవ దినాభివృద్ధి పొందినట్లుగా సహాయం ఇచ్చేయమని మీ వాక్యాన్ని ముద్ర వేయమని ప్రతిఫలం దయచేయమని మరికొంత సమయం మీరు మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. దయచేసి